గన్నవరం ఎమ్మెల్యే అనుచరులే కొండలు కొల్లగొడుతున్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై కొన్నిసార్లు కలెక్టర్ను కలిసిన ప్రయత్నం లేదని వాపోయారు. అధికార పార్టీ దొంగల చేతిలో చిక్కుకుని దొంగలతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి విధంగా దొంగల బండిలాగా కనబడతా ఉంది. ఇవాళ ప్రకృతి సమతుల్యం కోసం చెట్లు నీరు ఇవన్నీ మనకి ఎంత అవసరమో కొండలు కూడా బ్యాలెన్స్ చేస్తా ఉంటాయి ప్రకృతి విధానాలని. అలాంటి కొండల్ని ఇవాళ దారుణాతి దారుణంగా దాదాపుగా 65 నియోజకవర్గాల్లో కొండలన్నిటిని పిండి చేసి కొండల్ని చెరువుల్లాగా మారుస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా 100 నుంచి 200 కోట్ల రూపాయలు గ్రావెల్ని అక్రమంగా తవ్విస్తున్నారు. మన గన్నవరం విషయానికి వస్తే లోగడ మీరు చూశారు, ఎయిర్పోర్ట్ని అడ్డం పెట్టుకుని బ్రహ్మలింగయ్య చెరువుని దారాదత్తం చేసుకుని దాన్ని సముద్రంలాగా మార్చారు. దాదాపుగా ఆ బ్రహ్మలింగయ్య చెరువు మట్టి ఎయిర్పోర్ట్కు తోలింది పావలా వంతు. బయట అమ్మకాలు జరిగింది 75%. ఇవాళ జగనన్న కాలనీలు అని చెప్పి పేరు పెట్టి జగనన్న కాలనీలను చూపించి కొండలన్నీ కూడా టోపీల్లాగా తయారు చేశారు. దాదాపుగా 1-2 కాదు, మన గన్నవరం నియోజకవర్గంలోనే కొండపావులూరు కానీ సావారిగూడెం కానీ ముస్తాబాద్ కానీ సోరంపల్లి కానీ గొల్లనపల్లి కానీ ఆ చిక్కవరం కానీ పాతగట్టు కానీ పురుషోత్తపట్నం కానీ ఇవి గన్నవరం మండలంలో, అలాగే విజయవాడ రూరల్లో నున్న పాతపాడు ప్రాంతంలో, అలాగే బాపులపాడులో అక్కడ చూస్తే మల్లవల్లి, అంపాపురం, రేమల్లి, కోడూరుపాడు, సింగన్నగూడెం, అలాగే ఇంకా కొత్తపల్లి, ఆరేపేట, మడిచెర్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలన్నింటినీ కూడా ఇవాళ దోపిడీ చేస్తున్నటువంటి విషయం ఎమ్మెల్యే అనుమాయిలు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషుల ఆధ్వర్యంలో ఈ కొండలన్నీ కూడా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాం, అవన్నీ కూడా మేము కూడా పరిశీలించాం. ఇగో ఫోటోలు, ఇవన్నీ కలెక్టర్కి సబ్మిట్ చేశాము.